పౌరశాల పురిటిగడ్డ మన పల్నాడుకు జిల్లా మన పల్నాడు జిల్లాకి ఈ రోజు విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అదురద మహారాజులందరికీ కూడా మా పల్నాడు జిల్లా ప్రజలందరి తరపున ఆహ్వానం పలుకుతున్నాను ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెమలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు మనమందరం జీవితాల్ని వైకుంఠపాలి ఆటతో గనక మనం పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఆటలో మనల్ని అన్యాయం చేసి మోసం చేసి పాము కాటుకు గురి చేసి పాతాళానికి తోసేశారు అదే మన జగనన్న సంక్షేమ పథకాలు రాజ్యాధికారంతో మన బడుగు బలహీన వర్గాలన్నిటినీ కూడా నిచ్చెనెక్కిచ్చి లక్ష్యం వైపు నడిపిస్తున్నారు ఈరోజు మనం మన రాష్ట్రంలో గనక చూసుకుంటే గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఐదేళ్ల కాలంలో రాజ్యసభ సీట్లు ఈ రాష్ట్రానికి మన రాష్ట్రానికి వస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా బీసీలకు గాని ఎస్సీలకు గాని ఎస్టీలకు గాని మైనారిటీలకు గాని ఇవ్వలేదు నాకు అడగాలనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని అయ్యా ఈ రాష్ట్రంలో 50% పైగా జనాభా ఉన్నటువంటి బీసీలు ఉన్నారు మరి అన్ని రాజ్యసభ పదవులు వస్తే ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వాలని మీ మనసుకు అనిపించలేదా అని చెప్పి అడగాలనుంది అదే మన జగనన్న మన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రభుత్వంలోకి వచ్చాక 3 ఏళ్ల కాలంలో మనకు 8 రాజ్యసభ సీట్లు వచ్చాయి ఆ 8 రాజ్యసభ సీట్లలో 4 బీసీలకు ఇచ్చారు అంటే ఈ రాష్ట్రంలో 50% మంది బీసీలకు ఇచ్చారు అది మన నాయకుడి ఘనత అలాగే మన జగనన్న ఇటీవల కాలంలో జరిగినటువంటి కేబినెట్ రిషఫిల్లో 70% మందికి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు 70% మంది అంటే ఇచ్చినటువంటి 25 మందిలో 17 మందికి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చినటువంటి ఘనత జగనన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈరోజు జెడ్పీ చైర్మన్ల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్లు మున్సిపల్ చైర్పర్సన్లు అలాగే ఎంపీపీలు ఆలయ కమిటీల దాకా కూడా 50% పైగా అవకాశాలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగనన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో సంక్షేమ విప్లవం నడుస్తా ఉంది ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవం నడుస్తా ఉంది సామాజిక న్యాయం అంటే మనం ఎక్కడెక్కడో ఏదేదో గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు అన్నా మన పక్కనే ఉంది చిలకలూరిపేట నియోజకవర్గము మీ అందరికీ తెలుసు మన పల్నాడు జిల్లా ఏదో అవసరం లేదు అన్నం ఉడికిందా లేదా అని చెప్పాలంటే ఒక్క మెతుకు చూస్తే చాలు కదా అలానే చిలకలూరిపేట నియోజకవర్గమే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేంటంటే చిలకలూరిపేట రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలు ఒక బీసీ మహిళకు ఒక బీసీ వర్గానికి అవకాశం ఇచ్చినటువంటి దావకాలు లేవు ఈరోజు జగనన్న ఒక సాధారణ బీసీ మహిళనైన నాకు పోటీ చేసే అవకాశం చిలకలూరు నెట్పేట నుంచి ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా చేసి ఈరోజు మంత్రిగా ఒక అవకాశం ఇచ్చాడంటే ఇది మన నాయకుడు దమ్మున్న నాయకుడు ఒకే ఒక్కడు మన జగనన్నకే సాధ్యమైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేనే కాదు
ఈ వేదిక మీద ఉన్నటువంటి 17 మంది మంత్రులు 17 మంది మంత్రులు మనలాంటి చాలా మంది కూడా ఈ రోజు ఈ వేదిక మీద మీ అందర్నీ కలుసుకొని మాట్లాడుతున్నాం అంటే ఇది కదా సామాజిక న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కదా సామాజిక విప్లవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారు అంతే కాదు మా నియోజకవర్గంలో ఇప్పుడు దాకా కూడా మున్సిపల్ చైర్మన్ ఒక ముస్లిం కి ఎప్పుడు కూడా ఇవ్వలేదు అదే ఒక జగనన్న ఇచ్చాక ఒక ముస్లిం సోదరుడికి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఇవ్వడం జరిగింది అలాగే చిలకలూరుపేట రాజకీయ చరిత్రలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎప్పుడు ఎస్టీలకు ఇవ్వలేదు మన జగనన్న వచ్చాక రెండు సార్లు ఇద్దరు ఎస్సీ సోదరులకు ఈ రోజు ఇస్తున్నామంటే అది మన జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇక చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈ సందర్భంలో నాకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన ఒక మాట గుర్తుకొస్తా ఉంది నీ రక్తం నాకు ఇవ్వు నేను స్వాతంత్రం తీసుకొస్తాను అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడారు మన జగనన్న అన్నారు మీ ఓట్లు నాకు ఇయ్యండి మీ తలరాతలు నేను మారుస్తాను అని జగనన్న అన్నారు జగనన్న అన్నట్టే మీరందరూ నమ్మి ఓట్లు వేశారు ఈరోజు జగనన్న ఆ నమ్మకాన్ని నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చూసుకుంటే మన బడుగు బలహీన వర్గాలకు సామాజికంగా అలాగే ఆర్థిక అభివృద్ధిని కలగజేస్తూ ఈరోజు అనేక సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు ఆ విధంగా మొదలు పెడితే ఆర్థిక అభివృద్ధి గురించి మనం మాట్లాడితే ఒక అమ్మఒడి పథకం దగ్గర నుంచి నేతన్న నేస్తం దగ్గర నుంచి వైఎస్ఆర్ ఆసరా చేయూత జగనన్న తోడు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మనందరినీ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా మనం నిలదొక్కుకొని ఈరోజు తలెత్తుకునే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నారు కాబట్టే ఈరోజు మేము ఏదైతే బస్సు యాత్ర చేస్తున్నామో సామాజిక న్యాయ పేరి బస్సు యాత్ర చేస్తున్నామో ఈ సామాజిక న్యాయ పేరి బస్సు యాత్రకు ప్రజలందరూ కూడా ఎంతో విశేష స్పందన లభిస్తా ఉంది దారి పొడవునా ప్రజలందరూ చూపిస్తున్నటువంటి ప్రేమ చూస్తుంటే జగనన్న సంక్షేమ ఫలాల వల్ల పథకాల వల్ల వాళ్లకు లబ్ధి చేరి ఎంత సంతోషంగా ఉన్నారో అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో మన సంక్షేమ పథకాలన్నిటికీ కూడా 136,000 కోట్లు ఈరోజు దాదాపు సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారు మన జగనన్న అందులో 80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల వర్గాలకే చెందడము ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ బస్ యాత్ర ద్వారా సామాజిక న్యాయ బేరి అని మంత్రులందరము కూడా చేస్తున్నటువంటి ఈ బస్ యాత్ర ద్వారా మా మనసుకు అనిపించింది ప్రజలు అడుగడుగున ఆశీస్సులు జగనన్నతో జగనన్నకి ఇస్తున్నారు ఇంకా బలంగా మాకు నమ్మకం వచ్చింది ప్రజల గుండెల్లో జగనన్న ఒక మంచి స్థానాన్ని గొప్పగా సంపాదించాడు అని చెప్పి మాకు అనిపించింది కాబట్టి ఇక ఈ విధంగా మనం వెళ్తా ఉంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన ఫ్రస్ట్రేషన్ రన్ అవుతా ఉంది ఫ్రస్ట్రేషన్ ఎందుకు రన్ అవుతా ఉందంటే జనం ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో అతని మీద ఏమాత్రం కూడా నమ్మకం లేదు ప్రజలు నమ్మకం కోల్పోయారు మరి ఈరోజు ప్రజల్లో నమ్మకాన్ని నింపుతూ ధైర్యాన్నిస్తూ సంక్షేమ పథకాల ద్వారా బలాన్ని చేకూరుస్తూ అడుగులేస్తున్నటువంటి వ్యక్తి మన నాయకుడు జగనన్న అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇక ఎక్కడికి పోయినా జనం సరిగా రావట్లేదు ఇక నా పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో ఇరిటేషన్లో పడిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నారు కాబట్టి అందరి మనసులో జగనన్నకు గొప్ప స్థానము ఎంతగానో ఈ రాష్ట్రంలో లభించింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే మనము మన చరిత్ర గనక చూస్తే
ఒకే ఒక సామాజిక వర్గం కోసం ఏదైనా న్యాయం జరగాలంటే ఎస్సీలకు న్యాయం జరగాలంటే ఎస్సీలే పోరాడారు, బీసీల అభ్యున్నతి కోసం బీసీ వర్గాలే పోరాడారు. అలా ఒక ప్రాంతం సమస్యల గురించి ఆ అభివృద్ధి గురించి పోరాడాలంటే అక్కడే ఉద్యమాలు జరిగాయి, ఆ ప్రాంతంలోనే ఉద్యమాలు జరిగేవి. ఈరోజు మరి అలాంటి ఉద్యమాల నుంచే ఉద్యమకారులు పుట్టుకొచ్చేవాళ్ళు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ ఉద్యమాలు చేయకుండానే ఒక గొప్ప నాయకుడు బడుగు బలహీన వర్గాల కొరకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కొరకు వాళ్లకు అనేక సంక్షేమ ఫలాలను చేకూర్చాలని ఈరోజు పరితపిస్తూ పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మనకున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దట్ ఈస్ జగనన్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే నేనంటాను జగనన్న ఆధునిక సంఘ సంస్కర్త జగనన్న. అందుకే నేనంటాను సంక్షేమ సామ్రాజ్య సృష్టికర్త జగనన్న అని అంటాను. కాబట్టి మళ్ళీ మళ్ళీ మీ అందరూ కూడా నాతో పాటు కలిసి అనాలి, మళ్ళీ మళ్ళీ రావాలి.